ఎన్కన్వెన్షన్ స్థలాన్ని సిపిఐ నేత నారాయణ సందర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూ కబ్జాదారులను కేవలం బుసులు కొట్టి తర్వాత సైలెంట్ అయిందని, ప్రస్తుత కాంగ్రెస్ వారిని వెంటాడి తరుముతోందన్నారు. నాగార్జున మంచి నటుడే కావచ్చు, కానీ ఇదేం కక్కుర్తి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు ఉంటే నేనే కూలుస్తానని సినిమా డైలాగులు కొట్టడం కాదు, ముందు చేసిన తప్పుకు నాగార్జున సారీ చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. కోర్టుకు పోతారు, తప్పు చేసిన వాళ్ళు గవర్నమెంట్ పోతుంది, తప్పు చేసిన వాళ్ళు కోర్టుకు పోతారు. కోర్టులో ఒక తెల్ల కాగితం వచ్చేసినప్పుడు స్టే ఇచ్చేస్తున్నారు, ఊరికి సంతకం పెట్టే కాగితం ఇచ్చేసి స్టే వచ్చేస్తా ఉంది, ఆ స్టేట్ పెట్టి ఆడిపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కోర్టుకు ఎవడు పోయాడంటే వాళ్ళు తప్పు చేసినట్టు లెక్క నా ఉద్దేశం. జనేని ఉండేవాడు ఎప్పుడు కోర్టుకు పోవడం ఫైట్ చేస్తారు. లోపం అది దొంగలకి అవకాశం ఇచ్చింది, దోపిడీ దానికి అవకాశం ఇచ్చింది, మీరు నిజమైన వాళ్ళకి అవకాశం ఇస్తే మీరు కొట్లాడుకుని చావంటా అని చెప్పింది. అందులో సివిల్ లిటిగేషన్ ఒకసారి కోర్టులో స్టే వచ్చేస్తే అది తెగదు. ఆయన ఏమంటారు, మాకు నోటీస్ ఇవ్వండి అంటున్నాడు. నోటీస్ ఇస్తే కోర్టులో స్టే తీసుకున్నాక మీరు నోటీస్ రాసినట్టు సివిల్ లిటిగేషన్ 15-20 వేల రూపాయలు దొరుకుతుంది. అందువల్ల ఈ సివిల్ లిటిగేషన్లో కూడా చట్టాలు మారాలా, ఈ కోర్టుల వ్యవస్థ మారాలా, అన్నిటికీ ఒకటే ఎద్దు ఏంటంటే ఘాట ఘటేయండి అనే పద్ధతుల్లో అన్నిటికీ స్టే తీసుకుంటే కూర్చున్నట్టు కుదురుతుంది. అందులో న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. ఒకటి సివిల్ కేసు చాలా పెండింగ్ జరుగుతుంది, అవసరం డబ్బులు ఉన్నప్పుడు అయితే 50 నడిపించుకోవచ్చు. అంత ఆ జోలు పోకల్లా ఇప్పుడు అడ్డం కొట్టి తీసేసేయండి, మనం చూసుకుందాం. నన్ను తిట్టే తిట్టావు రా వాడిని కుట్ర చూద్దామంటాడట, అట్లా నాది కూర్చో కూర్చో వాళ్ళది కూర్చోమని చెప్తుంటారు. నాకేం ఇబ్బందిలా, ఏకపక్షం చేయాల్సిన పని లేదు, రాజకీయ ఖర్చు సాధించాల్సిన అవసరం లేదు. రాజకీయ ఖచ్చితాలు సాధింపుతే చర్యలు చేయొద్దని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నా. అదే సందర్భంలో న్యాయం కోసం ఫైట్ చేయండి, ఎవరన్నా సరే ఏమంటే కాంగ్రెస్ పార్టీ కొట్టుంటే కూడా తీసేయండి, వాళ్ళని వదిలిపెట్టి మిగతాడు కట్టే రాజకీయ పచ్చిపోత అవుతుంది. ఇది ప్రక్రియ కొనసాగేయండి, నెల 2 నెలలు కొనసాగుతుంది, అప్పుడు బేరీలు చేసుకుంటాం మేము కూడా. అప్పుడు పక్షపాత వైఖరి చేశాడా, నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడా, నేను డబ్బులు వాళ్ళని కాపాడా, అది కూడా తేలిపోతుంది. అది తేలితే మేము కూడా ఫైట్ చేస్తాం. ఇప్పుడు దాకా మా ఉద్దేశంలో నిజంగా ఉన్నటువంటి దురాక్రమణని ఖాళీ చేస్తున్నాడు. పొమ్మని చెప్పండి, మల్లారెడ్డి దగ్గరికి పొమ్మని చెప్పండి, మొత్తం దొరుకుతాయి. ఇంకా పలా రాజశేఖర దగ్గరికి పొమ్మని చెప్పండి, ఇంకా వాళ్ళు